శ్రీ గురుభ్యో నమః. గురువే సర్వలోకానాం విశజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమో నమః. భూతనాథ సదానంద సర్వభూతదయాపర రక్ష రక్ష మహాబాహో శాస్త్రే తుభ్య నమోస్తుతే. అఖిల బోన దీపం భక్తచిప్తాది సోనం సురగరమనశేవం తత్తమస్యాది లక్ష్యం హరిహరసుతమేశం తారక బ్రహ్మస్వరూపం శబరగిరి నివాసం భావయే భూతనాథం స్వామియే శరణమయ్యప్ప. ప్రేక్షక మహాశయులందరికీ ఫిబ్రవరి 14వ తారీఖు 2024 బుధవారము శుభోదయము. శ్రీ శోభకృతనామ సంవత్సరము, ఉత్తరాయణము, శిశిర ఋతువు, మాఘమాసము, శుద్ధ పంచమి, శ్రీ పంచమి, వసంతోత్సవము, మదన పంచమి అని అంటారు వీటిని. శుద్ధ పంచమి సాయంత్రము 6:15 వరకు ఉంటుంది. విశేషంగా ఈ రోజున శ్రీ పంచమి రోజున సరస్వతీదేవికి విశేషమైన రోజు కావున సరస్వతీదేవికి ప్రీతికరంగా ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించండి. అమ్మవారికి ప్రీతికరంగా విశేషమైన అలంకరణ జరిపించేసేసి అమ్మవారికి షోడశ ఉపచారాలు జరిపించిన మిమ్మట అక్షరాభ్యాసం చేసుకునే విద్యార్థులు ఈ ఛానల్ను వీక్షించే ప్రేక్షక మహర్షులందరూ కూడా ఈ రోజున సరస్వతి పూజ చేసుకోవాల్సిందిగా, విద్యాభ్యాసం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. గమనించగలరు. రేవతి నక్షత్రము సాయంత్రం 4:40 వరకు ఉండి తదుపరి అశ్విని నక్షత్రంలో ప్రవేశిస్తుంది. అమృత గడియలు మధ్యాహ్నం 2:24 నుండి మధ్యాహ్నము 3:54 వరకు ఉంటుంది. సూర్యోదయము ఉదయము 6:32, సూర్యాస్తమయము సాయంత్రము 5:57, వర్జము తెల్లవారుజామున 6:22 వరకు మాత్రం ఉంటుంది. దుర్ముహూర్తము ఉదయం 11:54 నుండి మధ్యాహ్నము 12:39 వరకు ఉంటుంది. రాహుకాలము మధ్యాహ్నం 12 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు ఉంటుంది. గుళిక కాలము ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. యమగండము ఉదయం 7:30 నుండి ఉదయం 9 గంటల వరకు ఉంటుంది. విశేషంగా ఈరోజు గాతవారమైనటువంటి రాశి మిథున రాశి. మిథున రాశి వారు ఈ రోజున ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. బుధవారం రోజున బుధగ్రహానికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈరోజు కావున బుధగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబావు చొప్పున సద్బ్రాహ్మణుడికి ఆకుపచ్చ వస్త్రంలో పెసల దానం చేయడం వలన బుద్ధి పీడోపశాంతయే, అనగా ఇలాంటి బుద్ధిమాంద్యం సరిగా లేకపోయినా సన్మార్గంలో ఉండి దైవత ఆరాధనలో ముందుకు వెళ్ళగలుగుతారు. బుద్ధిమాంద్యం సరిగా ఉంటుంది. బుధగ్రహం యొక్క సంపూర్ణ అనుగ్రత బాగా ఉంటుంది. శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రత బాగా ఉంటుంది. అలాగే బుధుడు అధిపతి అయినటువంటి రాశులు మిథున రాశి, కన్య రాశి, ఈ రెండు రాశుల వారు కూడా బుధుడు అధిపతి కాబట్టి వీరు కూడా పెసల దానం చేసి ఆకుపచ్చ రత్నం ధరించడం వల్ల విశేషమైన ఫలితం బుధుని ద్వారా మీరు పొందవచ్చును. మిథున రాశి వారు పనస వృక్షాన్ని, కన్యరాశి వారు మామిడి వృక్షాన్ని పూజించినట్లా మొక్కను భూమిలో పాతడం వల్ల, మొక్కకు నీటిని దారలాకపోయడం వల్ల విశేషమైన ఫలితం బుధుని ద్వారా మీరు పొందవచ్చును. 27 నక్షత్రములలో ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి ఈ 3 నక్షత్రం వారు కూడా బుధుడు అధిపతి కాబట్టి వీరు కూడా పెసల దానం చేసి ఆకుపచ్చ రత్నం ధరించడం వల్ల విశేషమైన ఫలితం బుధుని ద్వారా మీరు పొందవచ్చును. ఆశ్లేష నక్షత్రం వారు నాగలింగ వృక్షాన్ని, జ్యేష్ఠ నక్షత్రం వారు సరళ వృక్షాన్ని, రేవతి నక్షత్రం వారు విప్ప చెట్టును పూజించినట్లా మొక్కను భూమిలో పాతడం వల్ల, మొక్కకు నీటిని దారలాకపోయడం వల్ల విశేషమైన ఫలితము బుధుని ద్వారా మీరు పొందవచ్చును. బుధగ్రహాన్ని ప్రీతికరంగా ప్రియంగుకలికా శ్యామము రూపేణ ప్రథమంబుధం సౌమ్యం సౌమ్యగుణోపేతం తంబుధం ప్రణమామ్యహం యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపము కానీ ధ్యానం కానీ చేసుకుంటారో వారికి బుధగ్రహం యొక్క సంపూర్ణ అనుగ్రహం మీరు పొందవచ్చును. ఇలాంటి అవరోధనలు కూడా తొలగిపోతాయి. శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహం బాగా ఉంటుంది, గమనించగలరు. అలాగే బుధవారం రోజున శ్రీమన్నారాయణ యొక్క దశావతారాలలో ఏ ఒక్క అవతారానికైనా మీరు ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించండి. శ్రీమన్నారాయణ ప్రీతికరంగా లోక సంరక్షణార్థము విష్ణు సహస్రనామం పారాయణ చేయండి. గడ్డు సమస్యలున్నవారు సుదర్శన హోమం చేసుకునుండి అన్నింట మీకు జయం చేకూర్చగలుగుతుంది. శ్రీమన్నారాయణ ప్రీతికరంగా భగవద్గీత కానీ భాగవతం కానీ పారాయణ చేయండి. శ్రీమన్నారాయణకి అత్యంత ప్రీతిదాయకము, గమనించగలరు. అలాగే బుధవారం రోజున హరిహరపుత్రుడు అయ్యప్ప స్వామి వారికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈరోజు. అయ్యప్ప స్వామివారి ప్రీతికరంగా ఉదయం సర్వ అభిషేకాలు జరిపించండి. అయ్యప్ప స్వామివారికి ప్రీతికరంగా షోడశోపచారాలు జరిపించిన మిమ్మట భజన కార్యక్రమాలు కానీ అన్నదాన కార్యక్రమాలను జరిపించండి. అయ్యప్ప స్వామివారికి ప్రీతికరంగా పడిపూజ మహోత్సవం జరిపించిన ఎడల అయ్యప్ప స్వామివారికి అత్యంత ప్రీతిదాయకము, గమనించగలరు. అలాగే బుధుడు అధిపతి అయినటువంటి రాశులు మిథున రాశి, కన్య రాశి, ఈ రెండు రాశుల వారికి ఈ యొక్క శోభకృత నామ సంవత్సరంలో ఫిబ్రవరి మాసం నందున మాఘమాసంలో మిథున రాశి వారికి గ్రహ సంచారంలో కుజుడు శుక్రుడు ఆగమనం వల్ల అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి అవుతూ ఉంటారు. ఏ పని కూడా చేయబుద్ధి కాదు, అనారోగ్యంగా ఉన్నట్లుగా ఉంటుంది. గ్రహబాధలు ఎక్కువగా ఉంటాయి. నేత్రబాధలు, శిరోబాధలు మీకు తప్పవు. అకాల భోజనాలు ఉంటాయి. ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉండదు. చీటికి మాటికి మాట పట్టింపులు ఉంటాయి. ఏదో రకంగా ఇబ్బందులకు గురి అయ్యే అవకాశం ఉంటుంది. పైన చెప్పినటువంటి పరిష్కార మార్గాలు చేసుకునేలా కొద్ది వరకు మీకు మంచి ఫలితం ఉంటుంది. అలాగే కన్యరాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వల్ల చేవృత్తి వ్యాపారాలను కూడా బాగా కలిసి వస్తాయి. ఆదాయం బాగా ఉంటుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది. గృహంలో వివాహాది శుభకార్యములు కలిసి వస్తాయి. సంతాన సౌఖ్యం, స్త్రీ సౌఖ్యం బాగా ఉంటుంది. రావాల్సిన బాకీలు వసూలవుతాయి. ఉద్యోగం చేస్తున్న వారికి అధికారుల యొక్క అనుగ్రహ బాగా ఉంటుంది. జై శ్రీమన్నారాయణ. ఓ నమః శివాయ. వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సూచనలు, సలహాలు తప్పక తెలియచేయండి.